సంస్కృతంలో ఆ ఒక న్యాయం ఒకటి ఉంది, శోల పృథువణి న్యాయము అని ఒక న్యాయం ఉంది. ఒక కోమటలు ఇద్దరు సావుకారులు ఓ దేశం పోయారట. పోతే అక్కడ అంతా విపరీతంగా ఉంది ప్రవర్తన. వంకాయలు సవాసే 400 రూపాయలు, బంగారం 3 రూపాయలు తులం. విలువ కలిగినటువంటి వస్తువులన్నీ కూడా చాలా తక్కువలో ఉన్నాయి, విలువ తక్కువ వస్తువులన్నీ కూడా చాలా విలువలో ఉన్నాయి. ఇలా ఉంది ఈ అన్న నాట. ఒరే అబ్బాయి, ఇక్కడ ఉండకూడదు మనం, ఇది చాలా ఘోరం, చాలా అపాయం, ఇది ఇలా లోక విరుద్ధంగా ఉంది, కనుక మనం ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళిపోదాం అంటే ఈ తమ్ముడు ఏంటన్నాయా అట్లాంటవేంటి, వీళ్ళంతా వచ్చి పిచ్చివాళ్ళు, లేకపోతే ఇట్లా ఎందుకు ఉంటుంది, ఇట్లా ఉండదు, ఇట్లా తలకిందులుగా ఉండదు, ఎంతైనా మనం సంపాదించవచ్చు ఇక్కడ, నువ్వు పోచెప్పో నేను మాత్రం రా, సరే నేను వెళ్ళిపోతాను రా, నీకు కూడా ప్రమాదం ఇది చోటు, చాలా విపరీతంగా ఉంది, నీవు కూడా రా మంచిది అంటే నేను రానన్నాడు. సరే నీవు ఉంటే ఉండు, నీ కర్మ నీది అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు వీడు, ఏముంది చాలా వ్యత్యాసంగా ఉందిగా, అపారంగా సంపాదించేశాడు. సంపాదించిన తరువాత ఒక గోడ పడి, గోడ పైన పడి ఒకడు తెచ్చాడు. చస్తే ఆ సంబంధులు పోయి అక్కడ ఫిర్యాదు చేశారు, గోడ పడి చచ్చిపోయాడండి మా వాడు, మరి ఆ గోడ సరిగ్గా కట్టలేదు, ఆ కట్టని వాడి లోపం అది, మరి వాడి సంగతి ఏంటో తెలుసుకోవాలి. నిశ్చయమే పిలవండిరా కట్టిన వాడిని, గోడ కట్టిన వాడిని పిలవండి అన్నాడు. ప్రభు పిలిచాడు. ఏమిరా గోడ కట్టిన గోడ ఎందుకు పడిపోయింది, అయ్యా కట్టడంలో ఏమి లోపం లేదు, బాగా ఎత్తా నేను పోకం, ఎత్తే కట్టా, కానీ అడుసులో తప్పు జరిగింది, అడుసు తెచ్చినటువంటి వాడు, ఆ అడుసు పాకం చేసిన వాడు తప్పు, అంతేకాని నా తప్పు కాదు, నేను బాగానే కట్టి బ్యాక్, నీ తప్పు ఏమి లేదు. కేకయ్యరా ఆ అడుసు పిసుకుని వాడిని కేకయ్య, వాడిని కేకయ్యకి వచ్చారు. ఏమిరా నీ తప్పుగా తేలింది, వాడు చావటానికి నీవే కారణంగా తేలింది మాకు, ఎందువలన బాబు అడుసు సరిగ్గా కలపలా నీవు, అందువలన పడిపోయింది గోడ. అయ్యా తొక్కడంలో నేనేం తప్పు తొక్కలా, ఎంతసేపు తొక్కాలో అంతసేపు తొక్కా, ఎంతసేపు దాన్ని కలపాలో అంతసేపు కలిపా, కానీ ఆ నీళ్లు తెచ్చిన వాడున్నాడే, వాడు అందించలా ఆ నీళ్లు, నేనేం చేయను మరి, ఆ నీళ్లు తెచ్చిన వాడు అందించలేదండి. ఆణిగాహేమన్నాడు, ఆణిగాహేసుకు వచ్చారు. ఏమిరా నీళ్లు సరిగ్గా ఎందుకు అందించలేదు, అయ్యా కొండకి చిల్లు ఒకటి ఉందండి, నేను ఎత్తుకొచ్చే వరకు కారిపోతున్నాయి, అందువలన అందించలేకపోయా, కొండకి చిల్లు ఉందే, చిల్లు చిల్లు ఉంటే అందించలేకపోయా, కాకయ్య కుమ్మని కాకయ్యరా చిల్లు ఎందుకు పడిందో, పీల్చారు కుమ్మని, అయిరా చిల్లు పడేటట్టుగా ఎందుకు చేసావు అసలు, కొండకు చిల్లు పడదు, అయ్యా నేను బాగానే చేశానండి, బాగా చేస్తే చిల్లు ఎందుకు పడింది, ఆ నీ కుండ మూలకంగా వాడు చావటానికి హేతు అయింది కనుక దానికి బాధ్యుడు నీవే, శిక్ష అనుభవించాలి, పా ఏంటి రా పరతను దిగయండి వీడి అన్నాడు, పరతను వేయండి దిగయ్, శోలంలో కొర్రుకి దిగయటమే అన్ని దిగయండి రా, తీసుకుపోతున్నారు వెళ్ళారు. అంటే బాగా ఇంత లావున ఉంది ఇది, వీడు సన్నగా ఉన్నాడు ఈ కుమ్మరి, సన్నగా ఉన్నాడు, ఇంతలా ఉషోలంలో మరి నన్ను సన్నటండి, నన్ను ఎట్లా దిగేస్తారయ్యా అన్నాడు, ఇంతలా ఉండేది మరి నన్ను ఎలా దిగేస్తారు, నేనేమో సన్నగా ఉంటిని అంటేను కనుక్కుంటాం ప్రభువుని అని వెళ్ళి అడిగారట. ఏమండో ఇట్లా అంటున్నాడు కుమ్మరి, సన్నగా ఉన్నాడు వాడు, అదేమో లావుగా ఉంది, ఆ కారణం చేత నన్ను ఎలా దిగేస్తారని అంటున్నాడు,
అంటే అది నిజమే అది పాయింటేరా బాగా లావుగా ఉన్నాడు చూసి దాకా ఇదిగాయండి వాడు చెప్పింది కూడా పాయింటే కాదంటానికి వీల్లేదు ఆ లావుగా ఉన్నవాడిని దగ్గర సరిపోవద్దు దానికి వాడిని దిగయండి అన్నాడు వీడు దొరికాడు ఆ వ్యాపారి బాగా పాలిష్ ఉన్నాడు లావుగా లావు లావుగా ఉన్నవాడు వీడే దొరికాడు బాగా ఆ లభా 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 కొట్టుకున్నా కొట్టుకుని ఏడుస్తున్నాడు ఏడుపు లేదు వాడు తీసుకెళ్ళాడు దిగేశా అదే షోల పృథు వణిన్యాయము అని చెప్పి సంస్కృతంలో సామెతది